స్ట్రీట్ ఫుడ్ లోనే కాదు, రెస్టారెంట్ లోనూ చాలా మంది ఆర్డర్ చేసే స్టార్టర్ గోబీ మంచూరియా. గుమగుమలాడుతూ వేడివేడిగా ప్లేట్ లోకి వచ్చే గోబీ మంచూరియా అందరి ఫేవరెట్ డిష్. నాన్ వెజ్ ప్రియులు సైతం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఈ డిష్ పై గోవా నిషేధం విధించింది. గోబీ మంచూరియాను స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ తో పాటు రెస్టారెంట్లలోనూ బ్యాన్ చేయాలని నిర్ణయించారు. గోవా వెళ్లే పర్యాటకులు సైతం ఎక్కువగా గోబీ మంచూరియా టేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు బ్యాన్ చేయడంతో ఫుడ్ లవర్స్ నిరాశ చెందుతున్నారు. గోవాలోని మాపూసా మున్సిపాలిటీ ప్రాంతంలోని బోడ్గేశ్వర్ ఆలయ జాతర ఫుడ్ ఫెస్టివల్ కు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ జాతరలో గోబీ మంచూరియా స్టాల్స్ ను అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ తయారు చేసే గోబీ మంచూరియాను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తుండడాన్ని గమనించిన కౌన్సిలర్ తారక్ అరోల్కర్ కౌన్సిల్ సమావేశంలో గోబీ మంచూరియాను నిషేధించాలని ప్రతిపాదన చేశారు. నాసి రకం పదార్థాలను ఉపయోగించడంతో పాటు ఫుడ్ కలర్స్ ను దీని తయారీలో ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో మిగిలిన సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో ఏకగ్రీవంగా గోబీ మంచూరియాపై నిషేధం విధించారు. గోబీ మంచూరియాను నిషేధించడం గోవాలో ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు కౌన్సిల్లు గోబీ మంచూరియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 2022లో ప్రముఖ దామోదర్ ఆలయంలోని వాస్కో సప్తాహ ఫేర్లో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో గోబీ మంచూరియా తయారీ చూసి షాక్ కు గురయ్యారు. దాని తయారీలో నిషేధిత పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అక్కడి స్టాల్స్ లో గోబీ మంచూరియా విక్రయాలను నిషేధించాలంటూ మోర్మోగో మున్సిపల్ కౌన్సిల్ కు సూచించారు. దీంతో అక్కడి అధికారులు స్టాల్స్ తో పాటు రెస్టారెంట్లలోనూ గోబీ మంచూరియాను విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేశారు. గోబీ మంచూరియా తయారీలో ఉపయోగించే సాస్లు నాసి రకమైనవిగా అధికారులు గుర్తించారు. క్యాలీఫ్లవర్ క్రిస్పీగా ఉండేందుకు ఎక్కువ మొత్తంలో జొన్న పిండిని ఉపయోగించడంతో పాటు సాస్లలో బట్టలు ఉతికేందుకు ఉపయోగించే రీతా అనే పౌడర్ను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. షాపుల ముందు పెట్టే సాస్లు కాకుండా బట్టలు ఉతికే పౌడర్ను కలిపిన సాస్లు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో మాపూసా ప్రాంతంలో ఫుడ్ స్టాల్స్లోని గోబీ మంచూరియా విక్రయించకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, కొత్తగా ఏర్పాటు చేసే స్టాల్స్ కు అనుమతి ఇచ్చే సమయంలోనూ గోబీ మంచూరియాను విక్రయించకూడదని వ్యాపారులకు అధికారులు స్పష్టం చేశారు. అయితే మున్సిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో నాసిరకం పదార్థాలు ఉపయోగిస్తున్నారని, అసలెవర్నీ విక్రయించవద్దనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తమ జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.